హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నరేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణకు సంబంధించిన స్పెషల్ గ్రంథాలు. సో తెలంగాణలో వచ్చేసి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో 2 నుంచి 3 వరకు గ్రంథాలు అనేవి అడగడం జరుగుతుంది. సో ఆ గ్రంథాలు అనేవి చాలా అంటే పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అడగడం జరుగుతుంది. సో వాటిలో వచ్చేసి కొన్ని గ్రంథాలు మనకు తెలియని కూడా ఉంటున్నాయన్నమాట. సో ఎక్కడెక్కడో వెతికిస్తున్నాను. సో అలాంటి గ్రంథాలు కొన్ని సేకరించి మీకోసం ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్లో చివరిగా లైక్ చేయండి, మరింతమంది తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో టీఎస్పీఎస్సీ స్టఫ్ అని ఉంటుంది. సో ఒకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా చూద్దాం. సో నేను నా దేశం అనే గ్రంథ రచయిత ఎవరు అంటే, సో నేను నా దేశం అనే గ్రంథం ఎవరు రచించారు అన్నప్పుడు మనకు దర్శి చించే గారు రచించడం జరిగింది. సో తర్వాత వస్తుంది. సో తెలంగాణ అభ్యుదయాంశాలు అనేది ఎవరు రాశారు అంటే మాదిరాజు కోటేశ్వరరావు గారు. సో తెలంగాణ అభ్యుదయాంశాలు అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మాదిరాజు కోటేశ్వరరావు గారు రాయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ది ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది ఎవరు రాశారంటే దేవులపల్లి రామానుజారావు గారు. ఓకే, ది ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎవరు రాశారంటే దేవులపల్లి రామానుజారావు గారు రాయడం జరిగింది. అదేవిధంగా భువనగోద అండ్ అడవి. సో భువనగోద అండ్ అడవి అనే ఈ రెండు రచనలు ఎవరు చేశారంటే కేవి రమణారెడ్డి గారు. ఓకే, భువనగోద అండ్ అడవి క్రింది వాళ్ళు భువనగోద అండ్ అడవి రచించింది ఎవరు అన్నప్పుడు మనకు కేవి రమణారెడ్డి గారు అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి హవేలీ. హవేలీ వచ్చేసి మనకు ముగ్ధు మొయినుద్దీన్ రాయడం జరిగింది. సో హవేలీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ముగ్ధు మొయినుద్దీన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, హవేలీ అడగడానికి అవకాశం ఉంది. సో పేర్లు అనేవి మంచిగా చూడటానికి అట్రాక్టింగ్గా ఉన్నాడు. సో అంతకుముందు వచ్చేసి జాడ అడగడం జరిగింది, అలాగే జాతర, అతడు, అదేవిధంగా నాలుకాలు న్యాయం అనేవి కూడా రకరకాల గ్రంథాలు అనేవి అడగడం జరిగింది. సో గతంలో సో మధ్యవర్తులు కూడా అడగడం జరిగింది అన్నమాట. సో ఇలా మన పేరు అనేది అట్రాక్టివ్గా అడగడం జరుగుతుంది. సో హవేలీ వచ్చేసి మనకు ముగ్ధు మొయినుద్దీన్ రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉదయిని అనే గ్రంథాన్ని రచించిన ఎవరంటే గంగినేని. సో ఉదయిని అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే గంగినేని గారు రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాజీ నైజం. ఈ నాజీ నైజం అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే అయ్యప్ప వెంకటరమణయ్య. ఓకే, నాజీ నైజం ఎవరు రాశారంటే అయ్యప్ప వెంకటరమణయ్య గారు. అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ దాకా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఎన్ వేణుగోపాల్. చాలా ఇంపార్టెంట్, తెలంగాణ నుంచి తెలంగాణ దాకా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే వేణుగోపాల్ గారు రచించడం జరిగింది. సో నేను నా దేశం గ్రంథ రచయిత ఎవరు అంటే దర్శి చెంచయ్య. నెక్స్ట్ వచ్చేసి అమ్మ. అమ్మ ఎవరు రాయడం జరిగిందంటే కొవ్విడి లింగరాజు. సో ఈ క్రింది వాళ్ళు అమ్మ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కొవ్విడి లింగరాజు గారు. నెక్స్ట్ వచ్చేసి నేను నా దేశం వచ్చేసి దర్జి చెంచయ్య గారు రచించడం జరిగింది. నేను నా దేశం ఎవరు అంటే దర్జి చెంచయ్య. నెక్స్ట్ వచ్చేసి పాపం నా హృదయం ఎవరు రాశారంటే విద్వాన్ విశ్వం. పాపం నా హృదయం ఎవరు అంటే విద్వాన్ విశ్వం. నెక్స్ట్ వచ్చేసి కూలీ ఎవరంటే ముల్క్రాజ్ ఆనంద్. సో కూలీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ముల్క్రాజ్ ఆనంద్ రచించడం జరిగింది. సో విప్లవీయుడు ఎవరు రాశారంటే గద్దె లింగయ్య. సో ఈ క్రింది వాళ్ళు విప్లవీయుడు గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే విప్లవీయుడు ఎవరు రచిందంటే గద్దె లింగయ్య. సో ఇది మ్యాచింగ్లో కూడా ఆడడానికి అవకాశం ఉన్న బీట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి గ్రంథాలు. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు అందించడం తయారు చేస్తాను. అదేవిధంగా బల్క్ ఆఫ్ గ్రంథాలని ఒక వీడియోలో ఇస్తాను. సో టీఎస్పీఎస్సీ గ్రంథాలు బిడ్ బ్యాంక్ అని తయారు చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సూచనలు కామెంట్స్ కింద కామెంట్స్లో రాసినట్లయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యువర్ ఎంకరేజ్మెంట్ ఈజ్ మై సక్సెస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. సో ఎటువంటి వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్స్ రూపంలో రాస్తే నేను అలాంటివి సేకరించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.